పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక సూపర్ న్యూస్ అండి. సో ఎగ్జాక్ట్గా మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, మన వీడియో తెలుసుకుందాం. దాంతోపాటు వీడియో ఎండింగ్లో అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి 99% మెంబర్స్కి ఒక డౌట్ అయితే ఉంది. సో ఆ డౌట్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి, ఈ వీడియోను లాస్ట్లో నేను షేర్ చేస్తానన్నమాట. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మన ఛానల్ ఫస్ట్ న్యూస్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. సో చూడండి, ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ ఫస్ట్ లిస్ట్ అన్నమాట ఇది. సో ఈ లిస్ట్లో చూడండి 3-9 అంటే ఈ మంత్ 3 లాస్ట్ అనమాట రిపోర్టింగ్ చేయడానికి, అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ మంత్ 3 లాస్ట్ అనమాట. ఎవరైతే ఈ మంత్ 3 లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోలేదు అవన్నీ కూడా మనకి వేకెంట్ సీట్స్ కింద మారుతాయన్నమాట. అవి నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్స్కి అలాట్మెంట్ చేస్తారు. సో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది మెయిన్ పాయింట్ కదా. సో సెకండ్ మెరిట్ లిస్ట్ మనకు వితిన్ 3 or 4 డేస్లో మనకు రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో అంటే మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఈ మంత్ 8-9 ఆ డేట్స్లో అనమాట, ఈ మంత్ 8-9 ఆ డేట్స్లో సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే వెబ్సైట్ అనమాట, ఇక్కడ చూడండి. సో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ మనకు లింక్స్ అయితే వస్తుంది, స్టేట్ వైజ్గా లింక్ అయితే వస్తాయి. ఆ లింక్ ద్వారా మనము సెకండ్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత సో చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ గురించి, అంటే ఆ లిస్ట్లో వాళ్ళ పేరు వస్తుంది లేదా అని చెప్పేసి, మాకు 8.5 లేకపోతే 9 ఇలాంటి మార్క్స్ వచ్చాయి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చింది, మాకు వస్తుందా సీట్ వస్తుంది అని చెప్పేసి. సో సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరికి సీట్ రావచ్చు, అంటే ఎవరికి జాబ్ రావచ్చు అని చూస్తే కనుక ఏపీకి అయితే కనుక చూడండి, ఇది ఏపీ లిస్ట్ కదా, ఏపీలో మనకు ఫస్ట్ లిస్ట్లో దగ్గర దగ్గరగా ఒక 100% వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇచ్చారనమాట. సో సెకండ్ లిస్ట్లో 9.5 తర్వాత 9.5 పైన అనమాట ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో అలాంటి వాళ్ళకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే టీఎస్ అయితే కనుక 9 పైన అనమాట, ఓకేనా. సో 9 పైన మార్క్స్ వచ్చిన వాళ్ళకు జాబ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ నేను లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ బేస్ చేసుకుని చెప్తున్నాను, ఓకేనా. సో ఇది అప్డేటు. థ్యాంక్ యూ.